జ్యోతి అనే సహోదరి 3 సంవత్సరాలైంది ఆమెకి వివాహమై. పిల్లలు లేరని తన భర్త తన వారింటి పుట్టింటికాడ వదిలేశాడంట. ఆయన మన మందిరంలో అడుగు పెట్టిందంట. అడుగు పెట్టగానే ప్రభువారు తన జీవితంలో అద్భుతము చేశాడు. తన భర్తతో ముందు సమాధానమును కలుగు చేసి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అదే సంవత్సరంలో దేవుడు మహాకృపను కలుగు చేసి తన గర్భాన్ని ప్రభువారు తెరిచారని సాక్ష్యం చెప్పేది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఏమన్నట్టు నెల అవుతాయి నాకు ఫాస్ట్ గారు ఎక్కడ అనారోగ్యంగా ఉంటే అక్కడ ప్రార్థన చేసుకున్నామే మీ ఎస్టిమేషన్ నేను ప్రార్థన చేస్తానని అన్నారండి. అంతకుముందు అయితే నేను డైలీ బిళ్ళ రెండు టాబ్లెట్లు వేసుకుని లేచిదానండి. తలపోటుకి మెల్లపోటులకి కూడాను ఫాస్ట్ గారు ప్రార్థన అస్తం వేసుకుని ప్రార్థన చేసుకున్నామని అన్నారు. అప్పుడు నాకు అనారోగ్యంగా ఉన్న అక్కడ అస్తం వేసుకుని ప్రార్థన చేసుకున్నానండి. అప్పటి నుంచి ఇప్పటికి మెడపోటులు కానీ తలకాయ పోటు కానీ లేదని నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. 3 సంవత్సరాల నుంచి మెడ నరాల గురించి మరియు దేని గురించి తలపోటు గురించి టాబ్లెట్లు వేసుకుంటున్నారట. ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాలు. మీరు అనారోగ్యంగా ఉన్నా అస్తవేసుకుని ప్రార్థన చేసుకుంటామని నేను ప్రార్థన చేస్తాను అన్నారు. అప్పుడు అస్తవేసుకుని ప్రార్థన చేసుకున్నాను. స్తుతి ఆరాధనలో అప్పటి నుంచి మరి సేవకులు ఎక్కడైతే అనారోగ్యమైన పరిస్థితి ఉందో అక్కడ మీ హస్తం ఉంచండి, గొప్ప కార్యం జరుగుతుందని సేవకులు ప్రార్థన చేశారు. 3 సంవత్సరాల నుంచి బిళ్ళలు వాడుతుంటే ఇప్పుడు ఆ బిళ్ళలు ప్రక్కన పెట్టారు. దేవుడు పూర్తి స్వస్థత మందిరములో ఆయన కలుగు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా.